తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు ఉస్మానియా యూనివర్సిటీ నాటి విద్యార్థి సంఘం నేత శ్రీధర్ రెడ్డి అంత్యక్రియలు మధ్యాహ్నం జూబిలీహిల్స్ మహాప్రస్థానంలో జరగనున్నాయి. తెలంగాణ కోసం తెలంగాణ సమస్యలపై పోరాడిన శ్రీధర్ రెడ్డిని కోల్పోవడం బాధాకరమన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకట స్వామి. 1969 ఉద్యమంలో శ్రీధర్ రెడ్డి కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. తెలంగాణకు అన్యాయం జరుగుతుందని యూనివర్సిటీలోని విద్యార్థుల్ని ఏకం చేశారన్నారు. నందిహిల్స్ బిఎన్ రెడ్డి కాలనీలోని కూతురి ఇంట్లో శ్రీధర్ రెడ్డి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వివేక్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. సీనియర్ లీడర్ తెలంగాణ నుంచి వారు ఎప్పుడు కూడా తెలంగాణ ఎట్లా సాధించుకోవాలి, తెలంగాణ గురించి ఎప్పుడు ఆలోచించేవారు. 1969 ఎడ్యుకేషన్లో వారు ఒక కీలకమైన పాత్ర వేశారు. అప్పుడు వారు తెలంగాణ సమస్యల గురించి మాట్లాడుతూ తెలంగాణకు ఇంత అన్యాయం అవుతుంది అని చెప్పి వారు యూనివర్సిటీలో అందరు విద్యార్థులను మొబిలైజ్ చేసి ఈ తెలంగాణ ఎట్లన్నా సాధించుకోవాలని చెప్పి శ్రీధర్ రెడ్డి గారు పనిచేయడం జరిగింది. తర్వాత మొన్న అజిటేషన్లో కూడా వారు మా నాన్నగారి దగ్గరికి చాలాసార్లు వచ్చేవారు. వారు ఏదైతే తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్నారో దాన్ని గుర్తించుకొని వారు మా నాన్నగారిని కూడా మోటివేట్ చేసేవారు. చలో సాబ్ కైసాబి లడింగే, ఏదైనా కానీ తెలంగాణ సాధించుకోవాలని చెప్పి శ్రీధర్ రెడ్డి గారు తెలంగాణ గురించి కొట్లాడడం జరిగింది. వారు చనిపోవడము తెలంగాణకి చాలా లోటు. వారు ఆత్మ శాంతి కలగాలని చెప్పి ప్రార్థన చేస్తారు. తెలంగాణ సాధనకు శ్రీధర్ రెడ్డి కృషి మరవలేనిదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జానారెడ్డి. 40 ఏళ్లకు పైగా ఆయనతో ప్రత్యేక అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. శ్రీధర్ రెడ్డి పార్థివ దేహానికి జానారెడ్డి రాష్ట్ర హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య నివాళులు అర్పించారు. శ్రీధర్ రెడ్డి ఆశించిన తెలంగాణ రాలేదని, ఆయన కోరుకున్న విధంగా పరిపాలన చేసినప్పుడే నిజమైన నివాళులు అన్నారు జానారెడ్డి. శ్రీధర్ రెడ్డి ఉత్తమ విద్యార్థి, విద్యావేత్త, సాహితీవేత్త అన్నారు జస్టిస్ చంద్రయ్య. రాష్ట్ర సాధనలో కృషి చేసిన వారికి తెలంగాణ యోధుల స్కీమ్ తేవాలన్నారు. ఆయన గత 40 సంవత్సరాలకు పైన ప్రత్యక్షంగా నాతో స్నేహం. అంతకుముందు 1969లో తెలంగాణ రాష్ట్ర సాధనకై ఆయన చేస్తున్న కృషి, అప్పట్లో మేము విద్యార్థులుగా చాలా ఆహ్వానించడమే కాదు ఆశించిన, ఆ తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రం గురించి అవసరం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడల్లా తప్పించేవాడు. దానికి తోడు నేను 83లో మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరి చిన్న రాష్ట్రాల విషయమై చర్చించేవాడు. చాలా ఆత్మీయతతో ఉండి అనేక విషయాలు, దేశ రాష్ట్ర విషయాలని, పార్టీల విషయాలని పాల్పంచుకునేవాడు. దానికి తోడు ఆయన సాహిత్యం చరిత్ర అంటే ఆసక్తి. ఆ సందర్భంగా 1-2 పుస్తకాలను కూడా రచించి ఆయన నాకు ప్రత్యక్షంగా వచ్చి ఆ పుస్తకాలను నాకు బహుకరించిన. రాజకీయాల్లో ఒకవేళ ఆయన ఓ పదవిని అలంకరించకపోయినా అనేక పదవులతో సమానమైన అలంకారయుతమైన మనిషిగా ఆయన కాలాన్ని గడిపినటువంటి విషయం. ఉదయమేమో వార్తలో వచ్చినటువంటి అంశాన్ని చూసి సంతోషం, కొద్ది అడుగులు వేయంగానే ఒక వ్యక్తితో ప్రత్యేక సమాచారం, అతని మరణ సమాచారం, దాన్ని జీర్ణించుకోలేకపోయాను. ఒకసారి ఆ అంశం విన్న తర్వాత నాలో ఉన్నటువంటి ఏదో ఒక ఆలోచన పక్కకి వెళ్ళి అతనికి నాతో ఉన్నటువంటి సంబంధం, పూర్వపరాలు నాకు జ్ఞాపకం వచ్చాయి. సమాజం యొక్క ప్రాముఖ్యతను, సమాజ సేవను, సమాజంలో తన జీవితం యొక్క అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని అలాంటి వ్యక్తులకు అధికారం ఉందా అధికారం లేదా అనే అంశం పైన దృష్టి ఉండదు. అలాంటి మహానుభావుడు శ్రీధర్ రెడ్డి గారు.